అసంబద్ధ భావాలపై అనవసర రాద్ధాంతాలపై సహేతుక విమర్శ సాహిత్య విమర్శ మీ ఇంటి కుక్కపిల్ల కాదు మీ కాళ్ళను చుట్టుకొని ప్రేమగా తిరగడానికి విమర్శకు బోలెడంత తెగువ అనంతమైన ధైర్యం వివిధ సబ్జెక్టుల మీద లోతైన జ్ఞానం ఉండాలి విమర్శ అంటే జడ్జిమెంట్ కాదు విమర్శ అంటే దురుస్తనం కాదు విమర్శ అంటే ప్రశంస అసలే కాదు విమర్శ అంటే సాంఘిక విప్లవాన్ని ముందుకు నడిపించే విస్తృతమైన చలనశీల క్రమం ఇట్స్ ఏ రెవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ ఇది విరుద్ధ అని ఈ సంకలనానికి పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ముందుగా ఈ పుస్తకానికి సంబంధించిన చర్చ నేను స్కైతో చేశాను ఏ పుస్తకం తీసుకొచ్చినా ముందు స్కైతో మాట్లాడతాను ఎవరైనా ఇక్కడ ఉన్న అందరూ స్కై అంటే పుస్తకాలు తయారు చేయడంలో దాన్ని అందంగా తీసుకురావడంలో అంత నిష్ణాతుడు అదొకటే కాకుండా మా హృదయానికి అంటే మా ప్రాణప్రదమైన స్నేహితుడు మాకు ప్రియమైన శత్రువు కూడా విరుద్ధ చాలా విషయాలు మాట్లాడడానికి అంటే ఏ పేరు పెడితే బాగుంటుందని సింకిరెడ్డి సార్కి జనరల్గా అడుగుతాం పేరు గురించి మాట్లాడాలన్నప్పుడు ప్రతిసారి సింకిరెడ్డి సార్కే ఫోన్ చేస్తాం తత్వ పెట్టాలి అని అన్నప్పుడు సారు సజెస్ట్ చేసినటువంటి పేరే అది నా కవితా సంకలనానికి ఈ విమర్శ వ్యాసానికి ఒక పేరు పెట్టాలని అనుకున్నప్పుడు సారు చాలా పేర్లు సజెస్ట్ చేశారు చాలా అంటే ఒక మూడు పేర్లు అవేవి కూడా ఈ సంకలనానికి ఆప్టుగా ఉండవనుకొని విరుద్ధ అనేది ఉంటేనే బాగుంటుంది అని నేనే విరుద్ధ ప్రతిపాదించాను వాళ్ళు ఒప్పుకున్నారు విరుద్ధ పెట్టారు మూస ఆలోచనలకు విరుద్ధం పూర్వ నిశ్చితాలకు విరుద్ధం యథాతథ వాదానికి విరుద్ధం వర్గకుల వర్ణకుల సాహిత్యానికి విరుద్ధం నోటితో పొగిడి నొసలుతో వెక్కిరించే సనాతన పద్ధతికి విరుద్ధం అంతిమ తీర్పులకు అంగడి ప్రశంసలకు అంగడి ప్రశంసల వాక్యాలకు విరుద్ధం విమర్శకుడిగా ఉండడం అంటే శత్రువులను మందలు మందలుగా ఒంటరిగా దాడికి ఆహ్వానించటం బంగారు భవిష్యత్తును వదులుకోవటం ఒంటరి యోధుడుగా మిగిలిపోవటం విమర్శకుడంటే అందరూ వ్యతిరేకించే విజ్ఞాన శిఖరం అవును నేను ఒంటరి విమర్శకుడిని చాలామంది విమర్శకుల మళ్ళీ విస్మృతుణ్ణి ఇది ఫేస్బుక్లో రాసిన రెండు చిన్న పోస్టులు ఇక్కడ మాట్లాడిన